గారి చివరి శిష్యుడిగా ఆయన కోసం ఆయన సిద్ధాంతాల కోసమే బతకాలని నిర్ణయం చేసుకున్నటువంటి మోత్కుపల్లి నరసింహలో ఈ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇతను ముఖ్యంగా కమ్మ కులంలో కూడా చెడగొట్టినటువంటి వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ కులాన్ని మొత్తాన్ని కూడా ఒక మాటలో చెప్పాలంటే చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా జీవితంలో ఆంధ్రలో ఒక్క మనిషి కూడా నన్ను ఒక్క మాట అన్నారు. ఇంతకాలంగా నా జీవితం రాజకీయ జీవితంలో అన్నాదమ్ముల్లాగా ఉండేటువంటి నన్ను ఇలా విడమాపు చేసి దూరం పంపినటువంటి ఈ దుర్మార్గునికి భగవంతుడైనా పరిశీలిస్తాడని ముఖ్యంగా ఈ సందర్భంగా నేను భగవంతుడిని కూడా కోరుతా ఉన్నా. ఒక విషయాన్ని గమనించండి, ఎన్నడైనా నీ దగ్గర ఆశపడ్డానా? ఏదైనా పదవి గురించి నేను అడిగానా? ఏ పదవైనా నువ్వుస్తానన్నదే తప్ప నేను ఎన్నడైనా నీ దగ్గరకు వచ్చి అడిగానా? ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నీ కిరాయి మనసు చేత నా మీద మాట్లాడు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నాతో డైరెక్ట్ గా మాట్లాడు. మీడియాలో నా తప్పేంటో చెప్పు. నీ సంగతి ఏమిటో నేను చెప్తాను. నువ్వు ఒక బ్రోకర్, ఒక దందాకోరి, అల్లుని వేషంలో ఎన్టీ రామారావు గారిని చంపి జెండా ఎత్తుకుపోయేటువంటి దొంగ. నువ్వు దొంగ అంటే తప్ప నాయకుడని ఎవరు అనరని మరొకసారి చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఒకటి గమనించాలి నువ్వు, ముఖ్యంగా నందమూరి వాళ్ళ జెండా సొంత జెండా జగంది, సొంత జెండా పవంది, సొంత జెండా కేసీఆర్ది. తమ్ము ధైర్యం ఉంటే ఈ ఎన్టీ రామారావు పెట్టిన జెండాను పక్కన పెట్టి నీ జెండాతో పోడిచే. ఇవాళ కూడా నాకు ఓట్లు వస్తున్నాయంటే ఎన్టీ రామారావు ముఖం చూసి ఆ జెండా చూసి నీకు ఓట్లేసు తప్ప నీ పాడు ముఖాన్ని చూసి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏమాత్రం నీకు సిగ్గు శరమున్నా ఆ జెండా పక్కన పెట్టు. ఆ జెండా నందమూరి వాళ్ళకి అప్పచెప్పమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీ సొంతమా జెండా? జెండా పెట్టినప్పుడు ఉన్నవారి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆ జెండా పెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోరాటం చేసి నీకు డిపాజిట్ కూడా రాలి. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.